కమలం పువ్వు గుర్తుకే రాండి రాండి మీరు రాండి పక్కన రాండి అమ్మా రాలే అందరు ఒక నిమిషం రాండి భారతదేశంలో ఖచ్చితంగా వాడు అక్కడ చేసుకుంటారు మన ఆస్తులు కూడా పరిస్థితుంది కాబట్టి మీరు ఆలోచించండి ఎడ్యుకేటెడ్ గా మీరు ఒక ఎంప్లాయీగా ఒక టీచర్గా చాలా మంది చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇది భవిష్యత్తు కోసం ఒకవేళ ఇటు ఇప్పుడు బీజేపీ రాలేదనుకో ఇది చాలా పరిస్థితి దేశ పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఆలోచించండి చెప్పండి భారత్ మాత జై జై మాత భారత్ మాత జై జై మాత భారత్ మాత అప్కీ మాత భారత్ మాత అప్కీ మాత భారత్ మాత పువ్వు గుర్తుకే పువ్వు గుర్తుకోడే రమ దేశం కోసం ధర్మం కోసం దేశ భవిష్యత్తు దీన్ని ఆధారపడుతుంది కాబట్టి పువ్వు గుర్తుకోటే మోడీ అక్కడే ఒకసారి చూడండి పువ్వు గుర్తుకోటే దేశ భవిష్యత్తు నిర్ణయిస్తుంది పువ్వు గుర్తుకుడు అక్కడే ఉన్నారా తమ్ముడు దేశం కోసం ధర్మం కోసం ఒక హిందువుగా ఆలోచించు ఒక ఎడ్యుకేటెడ్గా 10 మందికి చెప్పేసి ఒక 50 ఓట్లు నియమించు ఎందుకంటే ఈరోజు దేశ పరిస్థితులు చూసినట్టయితే పుల్వామా దాడి మొన్న చూసినాం దాని గుట్ట మోడీ గిట్ట ప్రధానమంత్రి ఆ ప్లేసులు లేకపోయిట చాలా ప్రాబ్లం అనేది ఘోరంగా ఉంది ఒకవేళ కాశ్మీర్ గిట్ట పాకిస్తాన్ వాడు ఆక్రమించుకున్నట్టయితే ఇలా భారతదేశం ఇలా ఉండదు ఒక కాశ్మీర్ భారతదేశానికి తల లాంటి ప్లేస్ అన్నట్టు అది మనిషి బాడీలో కూడా తల లేకపోతే ఏ విధంగా ఉంటుందో కాశ్మీర్ పైభాగం భారతదేశానికి పైభాగం అంటే అక్కడ ఆక్రమించుకుంటే భారతదేశం మొత్తం ఆక్రమించుకోవచ్చు సులభమైన పద్ధతి కాబట్టి కాశ్మీర్ మీద దాడులు చేస్తూ ఉంటారు అన్నట్టు కాశ్మీర్ని ఆక్రమ చేసుకోవాలని కొంచెం ఎడ్యుకేటెడ్గా నువ్వు ఆలోచించుకుంటాము ఒక ఆలోచించి అంటే ఒక 100 మందికి బాబాయ్ దేశం కోసం ధర్మం కోసం ఆలోచించండి ఆలోచించేయండి ఒకసారి రాజయ్య పాడి అడుగుతున్నాం ఖచ్చితంగా మీతో పాటు ఒక 100 మంది నియమించండి 100 నుంచి 200 ఓట్లు ఆశిస్తున్నాం అరవింద్ అన్న కోసం ఈరోజు దేశం కోసం ధర్మం కోసం మోడీ గారిని నిలది ఓటేసి గెలిపించాలని ఉద్దేశంతో ఒకటో జగిత్యాల పట్టణం నుండి ఒకటో వార్డులో ప్రచారం చేయడం జరుగుతున్నది ఇంటింట గర్గర్కు ప్రచారం చేయడం జరుగుతున్నది ఈరోజు చూసినట్టయితే దేశం లోపల అనేకమైన దాడులు జరుగుతున్నాయి మోడీ గిట్ట ప్రధానమంత్రి అయితే గిట్ట భారతదేశాన్ని వైపు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ చైనా లాంటి దేశాలు కన్నెత్తి చూడకుండా ఉంటాయి ఒకవేళ మోడీ గిట్ట ప్రధాని లేకపోతే భారతదేశము మొన్న ఇంతకుముందు గత 50 సంవత్సరాల క్రితం తీనిబిగా ఏ విధంగా కోల్పోయిందో ఈ ఇప్పుడున్న పరిస్థితులలో కాశ్మీర్ గిట్ట కోల్పోతే కాశ్మీర్ అనేది భారతదేశానికి తలలాంటి ప్లేసు కాశ్మీర్ గిట్ట భూభాగం గిట్ట మనం గిట్ట కోల్పోయినట్టయితే గిట్ట ఈరోజు భారతదేశం ఉండదు అని చెప్పక తప్పదు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలారా మొత్తం మంది ఆలోచించి ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం చేసి పత్రిక ముఖంగా వేడుకుంటున్నాను మోడీ గారిని చూసి మోడీ గారికి ఒక ఓటు వేసి మోడీ గారి ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కమలం పువ్వు గుర్తుకే